ఏపీని డ్రోన్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జాతీయస్థాయి డ్రోన్ సమ్మిట్ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ వేదికగా 2 రోజుల పాటు సదస్సు జరగనుంది. ఈ సదస్సును సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభిస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సిఐఐ భాగస్వామ్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. డ్రోన్ సమ్మిట్కు హాజరయ్యేందుకు ఇప్పటి వరకు 6929 మంది నమోదు చేసుకున్నారు. డెలిగేట్స్ డ్రోన్ హ్యాకథాన్, ఎగ్జిబిషన్, స్పీకర్స్ విభాగాల్లో రిజిస్ట్రేషన్ నిర్వహిస్తున్నారు. సమ్మిట్లో మొత్తం 9 అంశాల్లో స్టేషన్లు, చర్చా గోష్ఠులు నిర్వహిస్తారు. ఇన్వెస్టర్లు, ఇన్వెంటర్లు, డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు. దీంతోపాటు డ్రోన్ హ్యాక్థాన్ను నిర్వహిస్తారు. 4 విభాగాల్లో విజేతలను ఎంపిక చేసి 24 లక్షల రూపాయల బహుమతుల్ని ప్రదానం చేయనున్నారు. డ్రోన్ సమ్మిట్లో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ 2 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ ఏడికొండలు అందిస్తారు. ఏడికొండలు భవాని, ఈరోజు ఇటు ఆంధ్రప్రదేశ్ లో మానవ రహిత కృత్రిమ సాంకేతికను జోడిస్తూ డ్రోన్ జాతీయ రాజధానిగా అమరావతి నిలవనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క డ్రోన్ ఇదేదైతే సమావేశం అయితే మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ అమరావతిని డ్రోన్ రాజధానిగా నిలపాలనేటువంటి ఒక లక్ష్యంతో రాష్ట్ర డ్రోన్ కార్పొరేషన్ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇది ఈ రోజు, రేపు గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్ లో ఈ అమరావతి డ్రోన్ సమ్మిట్ అనేది 2024 పేరిట జాతీయ స్థాయిలో ఇక్కడ చేపట్టారు. 2029 నాటికి 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు, అలాగే 6000 కోట్ల రూపాయలు రావడంతో 12500 మందికి ఉద్యోగాలు కల్పన లక్ష్యంగా పాలసీని రూపొందించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ డ్రోన్ సంబంధించినటువంటి సమావేశంలో కూడా ఇటు ఏపీ ముఖ్యమంత్రితో పాటు అటు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితరులు కూడా పాల్గొన్నారు. అలాగే మొత్తం 6000 మంది దీనికి సంబంధించి ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు అటు పున్నమి ఘాట్లో ఒకేసారి 5000 డ్రోన్లు అగ్నింగిలోకి ఎగరనున్నాయి. దీంతో ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే డ్రోన్స్ రాజధానిగా అమరావతి నిలిపేందుకు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీనికి సంబంధించి డ్రోన్ యజమానులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే 6000 మంది పేర్లు నమోదు చేసుకోవడం, ఇక్కడ ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రం చేయనటువంటి విధంగా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క సమ్మిట్ జరుగుతుండగా, దీన్ని చూసేందుకు సాయంత్రం 7 గంటల సమయంలో విజయవాడ నగరంలోని ముఖ్యంగా ఈ యొక్క పున్నమి ఘాట్ సమీపంలో వేలాదిగా కూడా ఉత్సాహకులు అలాగే ప్రేక్షకులు తరలి రానున్నారు. భవాని, థ్యాంక్ యూ.